గవర్నమెంట్ పార్టీ బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత కొట్టాడు చేస్తారు అంటే పదేళ్ళ నుంచి చూస్తున్నారు వారు 20 నుంచి ఊళ్ళో గోపాలి నుంచి పచ్చరావు ఏం చేసేది నిజంగా ఈ నాలుగు ఇచ్చేసేది రికమెండ్ చేయండి గవర్నమెంట్ చెప్పేసి ఇస్తామో ఏమో తర్వాత కొంచెం చేసేసి ప్లాస్టిక్ వాడుతున్నారు ఊళ్ళే ప్లాస్టిక్ వాడకుండా అన్ని రోడ్డు అన్ని చెప్తున్నారు అదే ప్లాస్టిక్ వాడుతున్నారు మొత్తానికి ఎరాడికేట్ చేయాలి మేడం అప్పుడు రోజు వచ్చేసరికి ప్లాస్టిక్ ఉండదు మేడం ఎరాడు ప్రాబ్లం క్యాన్సర్ మేజర్ ప్రాబ్లం వస్తుంది ఇప్పటికిప్పుడు ఎరాడుతుంది నాకు రాలే కదా నేను మంచిగా ఉండాలి కానీ ఫ్యూచర్ లో భవిష్యత్ తరాల పిల్లలకి అయితే అందరు నష్టం చేస్తుంది సాధ్యమైనంత వరకు ఎక్కడ రోజులు ఇలా చందన ప్రధాన బాగా ఉంటాయి కదా జూట్ బాగా అవి దాంతో మస్తు మంది అటువంటి ఖర్చులు జూట్ బాగ్ నిర్మించేసి ఇంటి కూడా పంపుతుంది పట్టణం అయితే చిన్నప్పుడు డబ్బాలు కూర్చోవద్దు స్టీల్ డబ్బాలు ఇప్పుడు స్టైల్ మోటార్ సైకిల్ మీద గురు పోయి గురు నల్ల కవర్ వేసుకొస్తున్నాడు నల్ల కవర్ ఇంత చెప్తే అందరూ వారేస్తున్నాడు ఊరు సగం నాశనం అయింది ఆ మటన్ దుకాణాలు చికెన్ దుకాణాలు వచ్చే ప్లాస్టిక్ కవర్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ ఫాలో చేయరు స్టీల్ డబ్బాలు వాడుతుంది క్యాన్సర్ ఎంత పెరిగిపోయిందంటే భారతదేశంలో బీపీలు షుగర్ రేట్ పెరిగినా క్యాన్సర్ అంటే పెరిగింది ఇబ్బంది అవుతుంది ఇంకా చాలా మంది చెబుతున్నట్టున్నారు ఎంతనే మీ జనాభా గొప్పలు మేజర్ సమస్య ఇప్పుడు వచ్చి ఫస్ట్ ప్రాబ్లం అదే మీరు మాత్రం ఎప్పుడు వస్తారు ఇప్పుడు ఒక ఊరికి స్ట్రీట్ లైట్ కోసం స్తంభాలు కావాలనుకున్నారు 15 స్తంభాలు ఏంటి ప్రొసీజర్ మన దగ్గర కాదు కాదు మెయిన్ రోడ్ నుంచి ఊరు 1 కిలోమీటర్ లోపలికి వచ్చి నాంబర్ రోడ్ వస్తుంది ఇప్పుడు రాయపూర్ గంజూర్ నుంచి రాయపూర్ రోడ్ వస్తుంది అనుకోండి మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఉంది ఆడపిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు స్కూల్ ఈవినింగ్ 6 తర్వాత వస్తున్నారు ఆ డాంబర్ రోడ్ నుంచి ఊరికి మధ్యలో దూరం 1 కిలోమీటర్ ఉంది ఒక 15 కోట్లు కావాలి ఏం చేసి తీస్తారు పైసలు తీస్తారా వెదిలి తీస్తారా ధర్నా వేసి తీస్తారా ఏం చేసి తీస్తారు ఎన్ని పైసలు పెట్టాలి 1 కిలోమీటర్ దాదాపు 15 స్తంభాలు కావాలి ఎన్ని పైసలు కట్టాలి
గ్రామ పంచాయతీలు ఉండేసినటువంటి పరిస్థితిలో ఉంటుంది. వేరే మార్గం ఏమో చెప్పు. కొత్తపల్లి కొత్తపల్లి సర్పంచ్ వారు ఉంటారు వారితో మాట్లాడాలి. రాయపల్లి ఎంపీటీ గారు సొంతూరు సర్పంచ్ బాగా యాక్టివ్ ఉంటాడు. ఇక ఈ ఊరికి ముగ్గురు ఏం మారు కానీ స్తంభాలు రాలేసారని బాధపడుతున్నాడు. సరే నేను అడుగుతున్నా సార్ ఇప్పుడు రాయపల్లి మండలంలో కొత్తపల్లి ఊరికి నాకు 15 స్తంభాలు కావాలి. మార్గం ఏంటంటే చెప్పుడు 20 వేస్తారే చెప్పు. ఓకే ఏ రోజు వరకు టైం ఇవ్వాలి మీకు? ఏ రోజు టైం ఇవ్వాలి? ఓకే నేను బుధవారం సాయంత్రం దాకా మీకు కాల్ చేసిన ఎదురు చూస్తా, లేదంటే బుధవారం నేను కాల్ చేస్తాను. ఓకే ఆంజనేయులు ఆంజనేయులు అని కొత్తపల్లి సర్పంచ్ గారికి మీరు నెంబర్ ఇచ్చిపోతారు. వాళ్ళ హరే సర్పంచ్ మరి మీకు నెంబర్ ఇచ్చిపోతాను. ఈ విల్ ఫాలో యూ. అహ్మదాబాద్ రాయపల్లి ఇచ్చారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు కాల్ చేయాలి. 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు కాల్ చేసి సార్ మా ఊరు సర్వే చేసిరా ఎన్ని స్తంభాలు పడితే ఎంత ఖర్చు ఎమ్మెల్యే గారు నాకు బాధ్యత చెప్పేసి సార్ నన్ను అడుగుమన్నారని చెప్పు. ఎస్టిమేషన్ వేసి ఇస్తే తీసుకురా. మీరు వాళ్ళతో ఎంతో వచ్చి నన్ను పంపించు పంపిస్తే మీరు ఓకేనా? ఓకే సార్ నేను 8 పైసలు తక్కువ 8 పైసలు అయితే 8 పైసలు కట్టించేసి మీ స్తంభాలు కట్టాలంటే కొంచెం గ్రామ పంచాయతీకి వెళ్ళడం కొంచెం ఎదురుగా ఉంటే ఎంత చూసాం. ఊరన్నాక రకరకాల వ్యక్తులు కొందరు మర్యాద మాట్లాడతారు కొందరు కొట్టాడకి వస్తారు కొందరు ప్రేమ ఉంటారు అందరికి అనుకుంటారు. ఊరు కదా మరి ఊరంటే ఒకరే ఉండరు కదా. ఊరంటే అందరు ఉండాలి సార్. ఒకటి చచ్చిందని ఒక గడ్డ తీసుకుని ఉండాలి, ఒక నీళ్ళు తీసుకుని ఉండాలి, ఒక కుండ తీసుకుని ఉండాలి, ఒక డబ్బు కొట్టుకుని ఉండాలి, ఒకటి మోసుకొని ఉండాలి, ఒకటి ఏడ్చుకొని ఊరు ఉండాలి. అక్కడ ఉండాలి అది అప్పుడే ఊరు అవుతుంది. ఒకరే ఉండే ఒక మేజర్ గా ఎరుగడ దోము ఆ 3 సంవత్సరాలు నిండుతుంది. ఆ నిండడం వల్ల చెరువులో పొలాలు అన్ని కూలిపోతున్నాయి. నిండడం వల్ల ఎప్పుడు నిండా ఉంటుంది. 3 ఇయర్స్ నుంచి మానవడానికి మంటలు దొరుకుతుంది. మదర్ దున్న జనాల కింద పొలాలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఆ చెరువు నిండడం వల్ల చెరువులున్న పొలాలు అన్ని ఖరాబ్ అవుతాయి. 2 యాసంగి వానాకాలం 2 పంటలు పండించుకుంటారు. అయితే యాసంగి అంతా వాడుకుంటే ఆ నీళ్ళు అన్ని ఖాళీ అయితే మళ్ళీ వాన కొడుతుంది నిండుతుంది. ఏ ఇరిగేషన్ లెటర్ కూడా ఇప్పుడే చెప్తే తీసుకున్నాను. పని కావాలంటే ఆఫీస్ చేస్తే మాట్లాడే నాకు ఎవరు కనబడతాయి మరి మండలంలో రాయపూర్ మండలం మొత్తం మీద చూస్తారా? ఎప్పుడైనా కొత్తపల్లి ఊరికి వచ్చిరా సమస్య చెప్పిరా సర్పంచ్ గారు ఊరు వాళ్ళు చెప్పిరా?
మీరు ఫాలో చేయండి, మీకు ఎంత ఇబ్బంది ఉంది నాకు చెప్తున్నారు.